గంగా పుష్కరం అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకునే గంగా నది ఒక పండుగ బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది బృహస్పతి పన్నెండవ రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తవుతుంది గంగా పుష్కరాలు ఎప్పుడు పుష్కర స్నానం ఎప్పుడు చేయాలి పుష్కర ఘాట్ల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే నదీ స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం తైత్తరియ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి జలం జలం నుంచి భూమి భూమి నుంచి ఔషధాలు ఔషధాల నుంచి అన్నం అన్నం నుంచి జీవుడు పుట్టాయని వివరిస్తుంది ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు పుష్కరాలు ఎలా మొదలయ్యాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు అని అర్థం భారత కాలమానం ప్రకారం భారతదేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాసుల్లో ప్రవేశించిన సమయంలో వస్తాయి ఈ పుష్కరాలు ఎలా మొదలయ్యాయి ఎందుకింత ప్రఖ్యాతి సంపాదించుకున్నాయంటే దీనికి ఓ కథ చెబుతారు పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగితే అందుకు పుష్కరుడు ఓ దేవ జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శతో పునీతమయ్యేటట్లు వరం ఇవ్వమని అడిగాడట అప్పుడు శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథ గంగా పుష్కరాల కథ భారతదేశంలో గంగా నది అత్యంత ప్రముఖమైనది పవిత్రమైన నది శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టింది గంగమ్మ తల్లి హిందువులు పుష్కర స్నానం చేయడం వల్ల పాపహరణం అవుతుందని నమ్మకం ఇప్పుడు ఎక్కడ కనిపించినా నాగ సాధువులు అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు అసలు ఎందుకు ఇలా ఉంటారు అనే కథలోకి వెళ్తే పుష్కర సమయంలో నది స్నానం సర్వ పాపహరణం అని మన విశ్వాసం అందులో పరమ పావని అయిన గంగా నది పుష్కరాలంటే ఒళ్ళంతా పులకరింతే గంగా నది పుట్టిన గంగోత్రి నుంచి సముద్రంలో కలిసే ఏ ప్రదేశంలో స్నానం చేసినా పుణ్యమే అయితే కాశీ ప్రయాగ హరిద్వార్ ఋషికేశ్లలో గంగా స్నానం చేసి ముక్తి పొందాలని అందరూ భావిస్తారు పుష్కరుడు సంవత్సర కాలం గంగానదిలో ఉంటాడు సంవత్సరంలో ఎప్పుడు చేసినా పుణ్యమే అయితే మొదటి పన్నెండు రోజులకు ఉన్న ప్రాధాన్యత మిగిలిన రోజుల్లో ఉంటదని అంటుంటారు ఈ సంవత్సర కాలం చివర పన్నెండు రోజులను అంత్య పుష్కరాలంటారు అవి పవిత్రమైనవే మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవతలందరూ పుష్కర స్నానం చేయడానికి గంగా నదికి వస్తారట ఆ సమయంలో స్నానం చేస్తే ముక్తే ముక్తి అని మన వారి విశ్వాసం గంగా పుష్కరాలు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి పుష్కరకి అర్థం పన్నెండు సంవత్సరాలు అని అర్థం గంగా పుష్కరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చింది గంగా పుష్కరం బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ ఇరవై రెండున బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే మూడు రెండు వేల ఇరవై మూడున ముగుస్తుంది గంగా నది ప్రధాన పుష్కర్ ఘాట్ వాటి పేర్లు వారణాసి గంగోత్రి హరిద్వార్ బద్రీనాథ్ కేదార్నాథ్ ప్రయాగ అలహాబాద్ పుష్కర స్నానం ఎలా చేయాలి పుష్కర స్నానానికి నదిలో దిగే ముందు చెప్పవలసిన శ్లోకం పిప్పలాద సముత్పనే కృత్యే లోక భయంకరి వృత్తికాంతే మయా దత్తం ప్రకల్పయ స్త్రీలైతే అని ఉన్న చోట హరిద్రాం అని చదువుకోవాలి ఎంతో పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ముందుగా ఈ శ్లోకం చదువుతూ గట్టు మీద ఉన్న మట్టిని స్త్రీలైతే మట్టికి బదులు పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి ఆ తర్వాతనే నదిలోకి దిగాలని శాస్త్రవచనం లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట్ట పిండ ప్రధానాది కార్యక్రమాలు పుష్కర తీర్థంలో పిండ ప్రదానం చేస్తే సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసినట్లే అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రధానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యతను సంతరించుకుంది పైగా సూర్యోదయానికి పూర్వం చేసే పిండ ప్రధానం పలన అశ్వమీద యాగం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో వేసుకున్నట్లే మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని శాస్త్ర వచనం సూర్యాస్తమయ వేళలో మాత్రం పుష్కర తీర్థంలో ఎలాంటి క్రతువులు నిర్వహించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి